ఓకే, కొత్త డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఈసారి హీరోనే కానీ హీరోయిన్ తీసుకుందామండి. ఈసారి హీరోయిన్స్ అంటే శ్రేయ. ఓకే వచ్చింది, కానీ మనం హెయిర్ కూడా కాస్త రిమూవ్ చేయాల్సింది ఉంది కదండి. హెయిర్ కూడా కాస్త రిమూవ్ చేద్దాము. ఫస్ట్ సింపుల్గా కట్ చేద్దాము. ఆల్రెడీ వీళ్ళు డిజైన్ చేసిన వాళ్ళే, డిజైన్ చేసిన ఇమేజ్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసాము, దాన్ని ఇప్పుడు మనం డిజైన్ చేయాలి. ఇలా డ్రా చేసుకొని తర్వాత కంటిన్యూ చేసేయండి పాత్ని. ఇప్పుడు చెప్తున్న క్లాసులు మీరు కంటిన్యూ ఫాలో అవ్వలేకపోతే ఫోటోషాప్ బేసిక్ ట్రైనింగ్ కిట్ డివిడి ఉంది. ఆ డివిడి కనుక మీరు చూసినట్టయితే దాంట్లో బేసిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి, కాకపోతే అంత బ్రీఫ్గా ఉండవు. దానికోసం మేము ఒక కొత్త డివిడి తయారు చేద్దామని ప్రిపేర్ చేద్దాం చూస్తున్నాం. అది రిలీజ్ అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్లో తీసుకెళ్ళడానికి ఏదో బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకోవాలి కదా. ఇది బాగానే ఉంది, కాస్త జస్ట్ దాని మీద క్లిక్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు, మనకి ఫోటోషాప్లో ఓపెన్ అయిపోతుంది. సైజ్ ఏం మాడిఫికేషన్ చేయక్కర్లేదండి, సైజ్ మీరు ఏమైనా మాడిఫికేషన్ చేసుకుంటే ఓకే. మీది సిఆర్టీ కాదు, నాది ఎల్సీడీ వైట్ స్క్రీన్ మానిటరు, ప్రొఫెషనల్ కాదు సిఆర్టీ, ప్రొఫెషనల్ కాదు ఎల్సీడీ వైట్ స్క్రీన్ మానిటర్ అంటే కనుక మీరు ఆ రెజల్యూషన్కి తగ్గట్టు మార్చుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మినిమైజ్ చేసుకోండి, అంతా డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. మీకంటూ స్క్రీన్ రెజల్యూషన్ వస్తుంది కదా, ఆ స్క్రీన్ రెజల్యూషన్ ఎంత రెజల్యూషన్ ఉందో ఆ రెజల్యూషన్కి తగ్గట్టు మీరు డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో నాకు 1024x768 రెజల్యూషన్ అంటే నా స్క్రీన్కి వాల్పేపర్ పెట్టుకోవడానికి సరిపోతుంది. మీరు డైరెక్ట్గా మీరు బ్యానర్స్ కూడా తయారు చేయొచ్చు, ఆ బ్యానర్స్ తగ్గట్టు కూడా ఆ సైజు మీరు మెన్షన్ చేయొచ్చు. అది ఇంచెస్లో పెట్టుకుంటే మంచిది. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశాను, ఇక మనం దీంట్లో ఫెదర్ అవ్వడం ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా దాన్ని ట్రాక్ చేయడమే. ఓకే, మనం ఈ ఇమేజ్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, కాస్త పెద్దది కూడా చేశాను ఇమేజ్ని. ఎంటర్ ప్రెస్ చేశాను, ట్రాన్స్ఫామ్ ఓకే అయితే ఎంటర్. ఇంకా హెయిర్ వరకు కట్ చేసుకోండి, ఇందాక చేసిన ప్రాసెస్సే చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చేయడం వల్ల మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. దీన్ని లేయర్ వైజ్ కాపీ చేశానండి, ఆ లేయర్ వైజ్ కాపీ చేసిన దాన్ని కింద పెట్టాను, ఒరిజినల్ లేయర్ కింద. ఓకే, టై పైన ఉన్న లేయర్ని హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు మరి ఓవర్ జూమ్ వద్దు, కొంచెం జూమ్ చేసుకోండి చాలు. దీన్ని మల్టీప్లే మోడ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే కర్వ్స్లోకి వెళ్ళండి, కర్వ్స్లోకి వెళ్ళి హైలైట్ హైడ్రాపటోల్ తీసుకొని జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఏరియా మీద క్లిక్ చేయండి, చూసారా ఆ ఏరియా వరకు. ఒకవేళ అవ్వలేదనుకోండి, ఈ ఏరియా హైడ్ అవ్వాలంటే దాని మీద క్లిక్ చేయండి, పర్వాలేదు అది కూడా అయిపోతుంది. ఓకే ప్రెస్ చేస్తే చాలు. ఇంకా పైది ఆన్ చేస్తాం, పైదానికి మాస్క్ వేసి బ్రష్ టూల్ తీసుకొని బ్లాక్ కలర్ ఫిల్ చేస్తే చాలు. ఇప్పుడు టోటల్గా ఫిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే హెయిర్ వెనక ఈ లేయర్ ఉంటుంది కాబట్టి వెనక ఉన్న లేయర్ కనబడుతుందండి. దానిపైన ఉన్న దాన్ని ఎరేజ్ చేసుకుంటే చాలు. డైరెక్ట్గా ఎరేజ్ చేసుకుంటే మళ్ళీ మనకు ఫ్యూచర్లో కావాలనుకున్నప్పుడు ఇబ్బంది కాబట్టి నేను మాస్క్ వేసుకోమంటున్నాను. మాస్క్ అయితే ఏముంది, జస్ట్ షిఫ్ట్ పట్టుకొని దాని మీద క్లిక్ చేస్తే చాలు, మాస్క్ రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేసుకుంటాం. ఈ విధంగా మీరు బ్రష్ టూల్తో రిమూవ్ చేసుకోండి. ఓకే, కాస్త వచ్చింది. బ్రష్ టూల్ తీసుకొని కొన్ని ఏరియాస్లో ఒపాసిటీ తగ్గించుకొని బ్రష్ చేసుకోవడం మంచిదండి, లైట్గా అనమాట. ఓకే, ఇప్పుడు మనం రియల్గా ఫోటో పెట్టినట్టే బాగానే ఉంది కాబట్టి
డిఫరెన్స్ తెలియట్లేదు, బాగానే ఉంది. ఇక్కడ పైన లేని కలగరేషన్ చేసుకోవాలండి, కొంచెం రెడ్డిష్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి తగ్గిస్తాం. అడ్జస్ట్లోకి వెళ్తాం. ఫస్ట్ కర్స్ చేద్దాం, ఈసారి కర్స్లో చేద్దాం. కర్స్లో కాస్త ఇమేజ్ను కొంచెం డార్క్ చేస్తున్నాను, కొంచెం లైట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత లెవెల్స్ తీసుకుందాం. లెవెల్స్లో డార్క్ చేయాల్సిన ఏరియా కొంచెం డార్క్ చేస్తున్నాను బాగా, కొంచెం ఇటు హైలైట్ని కొంచెం లైట్ చేస్తున్నాను. ప్రీవ్యూ ఆఫ్ చేసి ఆన్ చేసి చూసుకోండి, మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. కాస్త రెడ్డిష్ పెంచి, పింక్ కొంచెం పెంచి, ఎల్లోష్ పెంచుతాను. ఇది కూడా కాస్త డిఫరెన్స్ కనబడుతుంది, బాగానే ఉంది. ఓకే, మనకి ఫోటో సెట్ అయిందండి. ఇంకా మనం ఇక్కడ వేరే ఫోటో పెట్టుకుంటే పెట్టుకోవచ్చండి. మనం అన్నిట్లోనూ అలాగే పెడుతున్నాం, ఈసారి ఇప్పుడు డిఫరెంట్గా పెడితే డిఫరెంట్గా పెట్టచ్చు. లేకపోతే టైటిల్ పెట్టచ్చు, కొంచెం పెద్ద టైటిల్ పెట్టచ్చు. లేకపోతే వేరే ఇమేజ్, స్టాండింగ్ స్టిల్ ఇమేజ్ కానీ ఏదైనా ఉంటే కనుక స్టిల్ ఇమేజ్ కానీ ఏదైనా ఓపెన్ చేసుకొని పెట్టుకుందాం. స్టిల్ ఇమేజ్ ఓపెన్ చేస్తాను. ఫోటో వరకు అవసరమైన వాటి వరకు లేదర్ టూల్తో సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా పెట్టాం. ఫేస్ వరకు కాస్త హైట్ చేసి పెడతాం. అంతే, డైరెక్ట్గా దాన్ని డ్రాగ్ చేసి దీనిలో లిఫ్ట్ చేయండి. దీనికి రిమూవ్ చేస్తే సరిపోతుంది. క్లోజ్ చేశాను. బ్రష్ టూల్ తీసుకొని హెయిర్ ఉన్న ఏరియాలో కాస్త లైట్గా బ్రష్ చేద్దాం. ఒపాసిటీ 50%లో ఉంది. ఓకే, ఉంచేయండి, పర్వాలేదు, ఫస్ట్ టైం కాబట్టి లైట్గా హైడ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత ఫుల్గా 100% పెట్టుకోండి, 50% పెట్టుకోండి, 100% పెట్టుకోండి. అలా మోడిఫికేషన్ చేసుకుంటూ చూసుకోండి ఏ ఏరియాలో అలా ఫిల్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇంకా 50% ఒపాసిటీ పెట్టుకొని ఇటు సైడ్ కొంతవరకు పార్ట్ వర్క్ తీసేస్తున్నాను. బాగానే ఉంది. ఓకే, స్టిల్ ఇమేజ్ని కాస్త పెద్ద చేసుకోవడం, పెద్దది సరిపోతుంది, ఈ సైజ్ సరిపోతుంది. లుమినాసిటీ కాదు ఈసారి, ఓవర్ రే పెట్టి స్టాంప్ టూల్తో ఈ ఏరియా అంతా స్టాంప్ చేస్తున్నాను. స్టాంప్ టూల్ ఒపాసిటీ 50% ఉంది, చెక్ చేసుకోండి. మీరు లైట్గా అవుతుందంటే స్టాంప్ టూల్ సరిగా అవ్వట్లేదంటే ఒపాసిటీ తక్కువ ఉన్నట్టే. దీన్ని ఓవర్లే కన్నా సాఫ్ట్ లైట్ పెట్టుకోవచ్చు, ఇంకా పెద్ద చేసుకోవచ్చు. లాస్ట్లో మళ్ళీ ఇంకో న్యూ లేయర్ తీసుకోండి, గ్రేడెంటల్ టూల్ తీసుకొని ఇక్కడ పైన కలర్ మాత్రం కాస్త లైట్ కలర్ తీసుకుందాం. అంటే శాన్ 100 పెట్టుకుంటే చాలు, లైట్ కలర్ వస్తుంది. లైట్ కలర్ డైరెక్ట్గా అలా ఫిల్ చేసి చూద్దాం. ఓకే, బాగానే ఉంది. కాబట్టి దాన్ని ఏమైనా కలర్ చేంజ్ చేసుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. పర్పుల్ కలర్ కానీ, ఇంకా పర్పుల్ కలర్ పెట్టుకోవచ్చు. మెజెంటా కలర్, రెడ్ కలర్ బాగోదు. అలా హ్యూ సాచురేషన్లోకి వెళ్ళి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ సిచ్యువేషన్లో గ్రీన్ కలర్ పెడుతున్నానండి. దాన్ని కాస్త డార్క్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. అలాగా గ్రీన్ కలర్ వద్దులేండి, కొంచెం బాగాలేదు. ఇంకా చూస్తే బ్లూ కలర్ పెట్టుకోవచ్చు, లైట్ బ్లూ ఇష్యూ అది. ఓకే, బాగానే ఉంది. ఇంకా షేయ, మీ ఇంకా టైటిల్స్ మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ రిలీజ్ అయ్యే డీవీడీ టెక్స్ట్ ఎఫెక్ట్స్కి సంబంధించిన డీవీడీ, దాంతో మీరు సొంతగా ఓన్గా టెక్స్ట్లు కూడా ఎఫెక్ట్లు కొన్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ ఫైల్స్ అన్నీ మీకు ఓపెన్ ఫైల్స్ ఇస్తున్నానండి, నో ప్రాబ్లం. ఇంకొకటి, ఇక్కడ మీరు బొట్టు పెట్టాలనుకుంటే కనుక మనం రియల్గా పెట్టినట్టు కాకుండా న్యూ లేయర్ తీసుకొని సర్కిల్ తీసుకున్నాను. కాస్త ఫెదర్ తీసుకోండి, మీకు తెలిసింది సెలక్షన్లో మాడిఫైలో ఫెదర్ ఉంటుంది. ఫెదర్ కొంచెం ఒక 1 పాయింట్ ఇస్తున్నాను, ఇచ్చి మీరు కలర్ ఫిల్ చేసుకోండి. కాస్త దాని మీద డార్క్ కలర్ ఉండాలి.
న్యూ లేయర్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇలా కనబడుతుంది. సారీ, బ్లాక్ కలర్ ఫిల్ చేసేయండి డైరెక్ట్గా. బ్లాక్ వద్దు కానీ రెడ్ 100% పెడుతున్నాను. కొంచెం డార్క్ రెడ్ వస్తుంది, అది మరీ 100% ఉండడం బాగోదు కాబట్టి దాని ఒపాసిటీ తక్కువ పెట్టాను. దానికి తగ్గట్టు కావాలంటే హ్యూ సాచురేషన్తో కలర్ మార్చేసుకోవచ్చు. మరీ పెద్ద బొట్టు అయిందనుకుంటే చిన్నది, మీరు డైరెక్ట్ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. డిజైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు షేప్స్ టూల్లో మీకు ఇక్కడ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షేప్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ తీసుకొని కలర్ ఫిల్ చేయండి. ఇందాక కావాల్సిన కలర్ కావాలంటే హ్యూ సాచురేషన్లో మార్చాం కదా, కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని యూ నొక్కితే హ్యూ సాచురేషన్లో ఆ కలర్ వచ్చేస్తుంది. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ సెట్ అయినట్టు పెట్టండి కాస్త. కింద ఆల్రెడీ పెట్టిన దాన్ని రిమూవ్ చేసేసి దీన్ని ఒపాసిటీ కాస్త తగ్గించుకుంటే సరిపోతుంది. స్క్యూ చేసుకుంటే ఇంకా మంచిది. అది ముందే స్క్యూ చేసుకుని పెట్టుకోండి. కావాలంటే కొంచెం బ్లర్ కూడా అప్లై చేద్దాం. కాస్త 1% బ్లర్ ఇచ్చాను. డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు. బొట్టు బొలాలు ఇవి ఉంటే కనుక బొట్టు బొలాలు అయినా పెట్టచ్చు. సరే, మనకి డిజైన్ ఎంతటితో కంప్లీట్ అయిపోయింది. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ పెట్టుకోండి. మీరు ఇంకేమైనా మాడిఫికేషన్ కావాలంటే 1 మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ అవుటర్ గ్లో కానీ, డ్రాప్ షేడోస్ కానీ, టెక్స్ట్ ఇచ్చుకునే టెక్స్ట్ ఎఫెక్ట్లో డ్రాప్ షేడో కానీ, బౌల్ అండ్ ఎంబోస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, డిజైన్ ఎంతటితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.